సమస్యలు. గ్రామాల్లో సామాన్య చిన్న వ్యక్తులు కూడా ఈ పనులు చేయట్లేదు. అంటే మీరు మీ అసమర్థతని అవినీతిని కప్పుపుచ్చుకోవడానికి ఇవాళ ఈ భాషలన్నీ ఎందుకు వచ్చినాయి మీకు? వసంత కృష్ణప్రసాద్ అనే శాసనసభ్యుడు కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో పునుగు చెట్లు కొట్టేయటమే కాదు, గ్రావులు ఎత్తుకో వెళ్ళటమే కాదు, ఆ 100 ఎకరాల్లో ఆ అడవి తల్లి గుండెల్ని ఏ విధంగా వేలాది ట్రిప్పులతో ప్రొక్లైమ్స్తో దాన్ని ధ్వంసం చేశారు, అడవి తల్లిని ధ్వంసం చేశారో బాధ్యత గల ఫారెస్ట్ మినిస్టర్ అక్కడికి వెళ్ళ, కృష్ణాజిల్లా మంత్రులు వెళ్ళ, లేకపోతే జిల్లా కలెక్టర్ వెళ్ళ, సంబంధ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు ఎవ్వరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళిన పరిస్థితి లేదు. అక్కడ క్వారీలు కానీ ఎవరన్నా నిబంధనలకి విరుద్ధంగా ఏ అధికారి చర్య తీసుకున్నా ఏ నాయకుడు చర్య తీసుకున్నా చట్టం తన పని తను చేస్తుంది. దేవేనమ్మా బంధువులు ఉన్నారు, దేవేనమ్మా చేపిచ్చాడు, ఈ పిచ్చి మాటలన్నీ కూడా మానేయండి. నేను ఇవాళ ఒకటే, కొండపల్లి బొమ్మల పునుగు చెట్టు ధ్వంసం చేశారు, అడవి తల్లిని ధ్వంసం చేశారు, ఈ వాస్తవాలన్నీ బయటకు వచ్చేపాటికి దాన్ని కప్పుచ్చుకోవడానికి ఇవాళ ఈ బూతులు మాట్లాడుతున్నారు. చంపించేదాకా మీరు వెళ్ళిపోయారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్రంలో ప్రశ్నిస్తే లారీలతో గుద్దిస్తారా? పులివెందుల సంస్కృతి ఇవాళ పులివెందుల్లో చంద్రబాబు నాయుడు గారు పుణ్యమా అంట. కృష్ణాజలాలు వెళ్ళిన తర్వాత పులివెందుల్లోనే ఫ్యాక్షన్ సంస్కృతి తగ్గింది. ఇవాళ కడప జిల్లాలో, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో, రాయలసీమలో కానీ ఎక్కడైతే ఫ్యాక్షన్ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో సాగునీరు వెళ్ళిన తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చంపమన్నా చంపుకోమన్నా పొడుచుకోమన్నా ఎవరు సిద్ధంగా లేరు. ఒక పులివెందుల కడపే సాక్ష్యం, ఆ ప్రాంతానికి కృష్ణాజలాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లిన తర్వాత సంస్కృతిలోనే మార్పు వచ్చింది. ఇవాళ 3 వ్యక్తులను కూర్చోబెట్టి కొడాలి నాని, కృష్ణప్రసాద్, వంశీ 3 ముగ్గురిని కూర్చోబెట్టి దేవినేని ఉమా అని ఒక్కడికి సమాధానం చెప్పటానికి, దేవినేని ఉమా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎందు జగన్మోహన్ రెడ్డి గారు ఈ చిల్లర రాజకీయాలేంటి, ఈ హత్యా రాజకీయాలేంటి? ఇవాళ కృష్ణాజిల్లా నడిబొడ్డులో కృష్ణమ్మ తల్లి దగ్గర ఈ తాడేపల్లి రాజప్రసాదంలో ఉండి ఇటువంటి ఫ్యాక్షన్ సంస్కృతికి కృష్ణాజిల్లాలో మళ్ళీ మీరు తెరలేపారంటే ఇది మీ పరిపాలన వైఫల్యం కాదా, మీ చేతకాంతనం కాదా? ఏంటి ఇవాళ ఉమాని దేవినేని ఉమాని తిట్టేస్తే, చంద్రబాబు నాయుడు గారిని తిట్టేస్తే, బూతులు మాట్లాడితే మీ అసమర్థత మీ అవినీతి పక్కెళ్తుందా? మేమేమడుగుతున్నాం, 45 ఏళ్ళ పెన్షన్ ఇస్తానన్నావు ఇచ్చావా? 3,000 పెన్షన్ ఇస్తానన్నావు ఇచ్చావా? ప్రతి సంవత్సరం 250 పెంచుతానన్నావు పెంచావా? 2వ సంవత్సరం పెంచావా? అవకే తాతకు సమాధానం చెప్పు, నేను అడిగింది ఇదే కదా. పెన్షన్ ఇవ్వడం చేతకాల? 45 ఏళ్ళ పెన్షన్ ఇవ్వడం చేతకాల? రైతు రుణమాఫీ 4-5 విడతలు ఎత్తేసావు, ఇస్తానన్న రైతు భరోసా మోసం చేశారు, అన్నా క్యాంటీన్ ఎత్తేశారు, చందన బీమా ఎత్తేశారు, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పక్కన చెప్పినవన్నీ కూడా పక్కన పెట్టారు, 620 హామీలు ఇచ్చి 9 మీ రత్నాల్లో ఏ రత్నానికి ఎంత వేశారో చెప్పలేని నిస్సహాయ పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి కోపం వచ్చింది, లారీలతో గుద్దాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టంలో 649 కోట్లు మీ ఫైనాన్సింగ్ అధికారులు, మీ సీఈఓ ఒప్పుకున్నాడు. దేవినేని ఉమా అడిగింది, డబల్ పేమెంట్లు చేస్తున్నారు కాంట్రాక్టర్లకి, చిత్తూరులో డబల్ పేమెంట్లు చేశారు అని నేను ప్రశ్నిస్తే 24 గంటలు తిరగకుండా 649 కోట్లు మీరు డబల్ పేమెంట్ చేశారు, అది మీ ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితి వచ్చింది.
ఇవి ప్రశ్నించాడు దేవునేని ఉమ్మ. ప్రతిరోజు కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు మాట్లాడితే ఇక మాటలు ఉండవు, చేతలే. అంటే చేతలు అంటే చంపేస్తారా, లారీలతో గుద్దిచ్చేస్తారా, కొడాలి నాని? 40 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం కృష్ణా జిల్లా ఇవన్నీ చూసేసిందయ్యా. మా అన్న నిన్ను ప్రశ్నిస్తే విజయవాడ రాకుండానే గుడివేళ్ళలో ఉన్నదని గుర్తులేదా? ఇవాళ నువ్వు లారీలతో గుద్దిస్తా, ఫోన్ చేసి బెదిరించా, చంపేస్తా ఈ తాటాకు చప్పుళ్ళకి, ఈ బెదిరింపులకి దేవినేని ఉమ్మ భయపడడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా 20 ఏళ్ల ప్రజా జీవితంలో ఉండి చెప్తున్నా, ప్రతిరోజు ప్రశ్నిస్తా జగన్మోహన్ రెడ్డి గారి అవినీతిని, అసమర్థతని. ఇవాళ జగన్మోహన్ కొడాలి నాని నీ భాష అంతా చూసిన తర్వాత ఎవరైనా ఈ భాష మాట్లాడితే గొంతు క్యాన్సర్ వస్తుంది, నాకైనా నీకైనా. ఇటువంటి భాష ఎవరు మాట్లాడినా, హీనమైన సంస్కారం లేని భాష ఎవరు మాట్లాడినా కూడా గొంతు క్యాన్సర్ వచ్చిపోతాం మనం. ఎవరైనా సరే ఇంత హీనంగా నీచంగా రాజకీయ భిక్ష పెట్టి నీకు 2 సార్లు టికెట్ ఇచ్చి ఆర్థిక సాయం చేసిన చంద్రబాబు నాయుడు గారిని వయసుకు కూడా గౌరవం లేకుండా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి అంతరంగాన్ని, ఆయన పైచాచిక ఆనందాన్ని, ఆయన్ని ఆనంద పెట్టడానికి నువ్వు మాట్లాడే భాష కృష్ణా జిల్లా ప్రజలే కాదు, రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు కూడా హర్షించట్ల, ఒప్పుకోవట్ల. ఇప్పుడే నువ్వు మాట్లాడిందిగా చాలా రాజకీయ పార్టీలు నాతో మాట్లాడారు. కృష్ణా జిల్లాలో ఉన్నామా, ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎటు వెళ్తూ ఉంది, ఎటు తీసుకెళ్తా ఉన్నారు? బీహార్ కూడా ఇవాళ అక్కడ బ్రహ్మాండంగా అభివృద్ధిలో ముందుకెళ్తూ ఉంది. అటువంటిది మీరు 100 కోట్ల అప్పు చేసి పరిపాలన చేయటం చేతకాక ఇవాళ కేబినెట్ మంత్రితో మీరు లారీలతో గుద్దిస్తాం, ఫోన్లతో బెదిరించాం, నువ్వు మాట్లాడితే ఇక మాట్లాడేదే ఉండదు, చేతలు చూసుకుందాం, కొట్టుకుందాం, కలుసుకుందాం, గుద్దుకుందాం, ఏంది ఎడిపోతున్నాం. రాష్ట్ర డీజీపీ గారు సుమోటోగా దీని మీద చర్యలు తీసుకోవాలి, రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాను, లారీలతో గుద్దీయటం కానీ పరిటాల రవి హత్య కేసులో కూడా పరిటాల రవి గారు డైరెక్ట్గా టీవీల్లో చెప్పినా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కనుసన్నల్లో పరిటాల రవి గారి హత్య జరిగింది. ఆ పరిటాల రవి గారి హత్య కేసులో నిందితులను కూడా మొత్తాన్ని ఒక పథకం ప్రకారం, ప్రణాళిక ప్రకారం జైల్లో చంపారు, బయట చంపారు. హాయ్, ఐఎమ్ జీవిఎన్ రాజు, లైఫ్ స్కిల్స్ కోచ్ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్. ప్లీజ్ షేర్ అండ్ లైక్ ESP టీవీ తెలుగు. నా పేరు మద్దాలి రఘురామ్, కార్యదర్శి కిన్నెర ఆర్ట్ థియేటర్స్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ESP తెలుగు టీవీ. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ శాంతి మహారాజ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ESP టీవీ తెలుగు. ఆనెస్ట్ టాక్ విత్ ఈశ్వర్ శరత్. ఆనెస్ట్ టాక్ విత్ ఈశ్వర్ శరత్. సబ్స్క్రైబ్ ESP ఛానల్, ESP టీవీ తెలుగు. ESP టీవీ తెలుగు ఛానల్స్ని అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. భావజాలాన్ని, మన యొక్క సిద్ధాంతాన్ని ప్రచారం చేయడంలో మన టీవీ ESP టీవీ ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా సపోర్ట్ చేయాలని చెప్తున్నాం.